గ్రామీణ ప్రాంతాల్లో ధాన్యం కొనుగోళ్ల జాతర మొదలైంది. వరికొతలు పూర్తి చేసిన రైతులు తమ తమ ధాన్యం బండ్లతో కొనుగోలు కేంద్రాలకు వెళ్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ తీసుకున్న వ్యవసాయ కార్యక్రమాలతో ధాన్యం దిగుబడి అధికంగా రావడంతో ఏ కొనుగోలు కేంద్రం చూసినా ధాన్యం రాసలతో కలకలలాడుతున్నాయి. అయితే ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు ఇబ్బందులు పడొద్దని తెలంగాణ ప్రభుత్వం గ్రామ గ్రామన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బాలనగర్ లో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై జెడ్పీ చైర్పర్సన్ అరుణారెడ్డితో కలిసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కొనుగోలు కేంద్రంలో రైతుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలు అడిగి తెలుసుకొని తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. సన్నకారు చిన్నకారు రైతుల కోసం సీఎం కేసీఆర్ ఇప్పటివరకు 65,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశారన్నారు ఎమ్మెల్యే రమేష్ బాబు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కు రైతులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. డైరెక్ట్ గా వాళ్ళ ఖాతాలోకి 65,000 కోట్లు ఇవ్వడం అనేది ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. బట్ ఇది తెలంగాణ వస్తే వచ్చినటువంటి విప్లవాత్మకమైన మార్పు. కాబట్టి రైతులు ఇవాళ నిజంగా కూడా పంటలు పండించుకొని మరి గొప్పగా వారి యొక్క జీవనోపాధి పొందుతున్నారు. అంతేకాదు పెట్టుబడే కాదు, ప్రతి గింజను కూడా కొనేటువంటి ప్రభుత్వం కూడా మొత్తం భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి వెంటనే మరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఆదేశాల మేరకు అన్ని మండలాలు గుర్తు చేస్తున్నాయి. మళ్ళీ వేములవాడలో ప్యాక్స్ ఆధ్వర్యంలో తిరుపతి రెడ్డి గారు మరి బృందం అంతా కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. సీఎం కేసీఆర్ చేపడుతున్న వ్యవసాయ సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణలో భూమికి బరువయ్యే పంటలు పండుతున్నాయన్నారు పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పొట్ట మధు. మంతిని మండల ఎగ్లాస్పూర్ ఖానాపూర్ గోపాల్పూర్ గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన పొట్ట మధు కొనుగోళ్లను ప్రారంభించారు. రైతు ఆరుగాలం కష్టపడి పండించి ప్రతి ధాన్యం గింజను బీఆర్ఎస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మంతని మండలం ఎగ్లాస్పూర్ లో మొట్టమొదటి కల్లంగా ప్రారంభించడం జరుగుతా ఉన్నది. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రతి పంటను ఒక గింజ పోకుండా కొనుగోలు చేసి రైతులకు అండగా ఉంటున్నటువంటి పరిస్థితులను రైతులను చూస్తూ ఉన్నారు. కనుక కేసీఆర్ గారి ప్రభుత్వం రైతులను గొప్పగా కరెంట్ ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, మందు బస్తాలు ఇచ్చి, మరి పెట్టుబడి ఇచ్చి ఇవాళ రైతులను ఒక అగ్రస్థానంలో చూస్తున్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. కనుక రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కనుక